सिंगलमल नियोजकवर्ग नारपर मंडलम गूगुडु ग्रामंलो रेषन कार्डु की 1000 रूपायलु रेषन कार्डुलो पेरु तोलगिंचालंटे 100 रूपायलु डिमांड चेस्तुन्नारंटू ग्रामस्थुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। इंटि स्थलाल जाबितालो रेंडु सार्लु पेर्लु वच्चि मूडोसारी पेरु नमोदु कालेदनि अर्हुलकु काकुंडा अनर्हुलकु इळ्ळ पट्टालु इच्चारंटू मंडिपड्डारु। वैसीपी नायकुलु చెప్తేనే పేర్లు నమోదు చేస్తామని అధికారులు అంటున్నారని, అంతేకాకుండా సచివాలయంలో ఏ పని జరగాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుందని గ్రామస్తులు వాపోతున్నారు। ఇళ్ల పట్టాల విషయంలో న్యాయం చేయాలని అధికారులను గ్రామస్తులు డిమాండ్ చేశారు। మేము మావకు పెన్షన్ కి అప్లై చేశాము, ఈ 7 మంత్స్ అయ్యింది। 21/12/2019 లో చనిపోయాడు మా తాత। అప్పటి నుంచి ఇప్పటివరకు మా మావకు పెన్షన్ రాలే। వచ్చేసి మా మామని ఇంటి పట్టాకు ఉన్న ఇండ్లు ఉందని రాశారు। ఇండ్లు లేకపోయినా హౌసింగ్ దాంట్లో పోతాయని ఎంటీ అనబడింది। మీరు ఇంటి పట్టా తీసుకోవడానికి ఎలిజిబుల్ అని చూపిస్తాను, కానీ విఆర్ఓ మాటకు ఎవరు చెప్పారు చేశారు సార్ అంటే మీ ఊర్లో వాళ్ళు చెప్పారు అని అంటే పేర్లు చెప్పమంటే నేను పేర్లు రేపు చెప్తామన్నాడు చెప్తానన్నాడు। సర్టిఫికెట్లు కొన్ని సర్టిఫికెట్లు ఇచ్చినాము, అవి కూడా పోగొట్టినాడు। వాలంటీర్లు కూడా రేషన్ కార్డుకి 1000 రూపాయలు కలెక్ట్ చేసుకున్నారని నేను ఈ గ్రామ సచివాలయం నందు అందరూ అవినీతికి పాల్పడుతున్నారు, కొంతమంది మాత్రమే మరి ఆఫీస్లోను। ఫస్ట్ లిస్టులో వచ్చిన వాడు అన్నీ ఇంటి పట్టాలన్నీ చేంజ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారు అన్ని గ్రామంకి వచ్చినాయి, వచ్చిన వాళ్ళకే వచ్చినాయి, లేని వాళ్ళకు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నాయి, వాళ్ళకి బియ్యం కార్డు లేదు అది లేదని, ఇండ్లు లేకునే వాళ్ళకి ఇండ్లు ఇవ్వలే, ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చినారు। ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది పేరు, సెకండ్ లిస్ట్ లో వచ్చింది, మూడో లిస్ట్ లో పేరు లేదు। అధికారులను అడిగితే అది ఉంది ఇది ఉంది అంటున్నారు, దాంతో పట్టా ఇచ్చినారు దీంతో పట్టా ఇచ్చినారు అంటున్నారు, అది క్యాన్సిల్ చేసి దీంతో కానీ ఇవ్వాలని కోరుతున్నాం మేము। మనం గూగుడు గ్రామంలో సత్యవాలయం కాడ ఇండ్ల పట్టాల గురించి స్లిప్ చాలా అరెస్కారాలు జరుగుతున్నాయి। ఇక్కడ పట్ట ఇది కరిపించినిచ్చి చూస్తే లిస్ట్ లో పేరే లేదు, మాకు ఇండ్లే లేదు అసలు, ఏం విఆర్ఓ వచ్చేసి లేనట్లుగా చూపిస్తున్నాడు, మాకు లంచాలు తీసుకొని పాల్పడుతున్నారు ఇల్లు, ఏ రేషన్ కార్డు కొత్తది పెట్టుకోవాలన్నా కూడా 1000 రూపాయలు లెక్క అడుగుతున్నారు, 1000 రూపాయలు ఇస్తే వారం లోపల రేషన్ కార్డు వస్తుంది అంటున్నారు, లెక్క ఇవ్వకుంటే 2 నెలలు కానీ 3 నెలలు కానీ తిరగబడుతుంది అది అని పట్టినారు అని చెప్తున్నాను। దీనికంటే మేలు మండల నార్బల పోయి ఎంఆర్ ఆఫీస్లో అడిగేది మేలని కోరుకుంటున్నాం।